Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan kotta cabinet pai Chandrababu reaction enti? Jagan kotta cabinet kolavu derindi. Majilu tajalu andariki sekala ketayimpulu kuda purtayayi. Aithe anukunna danikante ekkuvaga Jaganki asantrupti sega tagilindi. TDP కూడా ఈ స్థాయిలో జగన్ జట్టులో సెగలు పొగలు రేగుతాయని అంచనా వేయలేదు. మంత్రులందరినీ తప్పిస్తే ఇక మాట్లాడే వారు ఎవరుంటారని అనుకున్నారు. కానీ జగన్ 11 మందిని కొనసాగించడంతో పరిస్థితి తారుమారైంది. మిగిలిన వారంతా తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. కొంతమంది చూపించారు కూడా. సహజంగా ఈ దశలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరఫున మాటల తోటాలు పేలేవి. కానీ చంద్రబాబు మాత్రం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారు. జగన్ కొత్త కేబినెట్పై టీడీపీ తరఫున కొంతమంది మాట్లాడినా నేరుగా చంద్రబాబు మాత్రం స్పందించలేదు. అయితే బీసీల విషయంలో మాత్రం ఆయన పరోక్షంగా స్పందించారు. బీసీలకు అండగా నిలబడింది టీడీపీ అని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమసమాజ స్థాపనకు విద్యావ్యాప్తికి ఫూలే కృషి చేశారని, వాటి కోసమే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు చంద్రబాబు. ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితోనే టీడీపీ పుట్టిందని, వెనుకబడిన వర్గాలు కులాలలో రాజకీయ చైతన్యం రగిల్చిందని చెప్పారు. వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతికి టీడీపీ 40 ఏళ్లుగా కృషి చేస్తోందని అన్నారు చంద్రబాబు. టీడీపీ నుంచి బీసీలను ఎవరూ విడదీయలేరని అన్నారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు చంద్రబాబు. కొత్త మంత్రివర్గంలో జగన్ బీసీలకు పెద్దపీట వేశారు. అదే సమయంలో చంద్రబాబు తమది అసలైన సిసలైన బీసీ పార్టీ అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు నాయకులు, రెండు ప్రధాన పార్టీలు బీసీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏపీలో బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా వారికి కీలక పదవులు దక్కడం మాత్రం అరుదు. అధికారం ఇచ్చినా, మంత్రి పదవులు కట్టబెట్టినా పెత్తనం మాత్రం వేరే వారి చేతుల్లోనే ఉంటుంది. టీడీపీ అయినా వైసీపీ అయినా పైకి కనపడేది ఒకటైతే లోపల జరిగేది ఇంకొకటి. అంతమాత్రాన బీసీలను వారు నిర్లక్ష్యం చేశారని చెప్పలేం. కానీ సంక్షేమ పథకాలతో వారికి చేతను ఇస్తున్నారు. అయితే తమదే అసలైన బీసీ పార్టీ అని, తామే బీసీ ఉద్ధారకులమని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జగన్ తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా బీసీల చుట్టూ తిరిగిందని చెప్పాలి. మొత్తం మీద నేరుగా జగన్ కొత్త కేబినెట్పై స్పందించకుండా పరోక్షంగా బీసీల పార్టీ తమదే అని చెప్పుకున్నారు చంద్రబాబు.